స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్లో బీపీని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే లో బీపీ కానివ్వండి హై బీపీ కానివ్వండి, ఆత్మిక స్థితి పరంగా నేను ఎలాంటి స్థితిని తయారు చేసుకోవాలి, ఆత్మిక స్థితి పరంగా స్థితిని తయారు చేసుకోవడానికి దేని నేను చాంట్ చేయాలి అన్న విషయం మీద ఆప్షన్స్ ఇస్తున్నాను. ఆప్షన్ ఏ, ఓం శ్రీ అనాహితాబ్జ నిలయాయ నమః అన్న లలిత సహస్రనామాన్ని చేయటం వలన, బి నేను ప్రేమ సంపన్నమైన జీవాత్మను అని ఎన్నిసార్లు అనుకోగలిగితే అన్నిసార్లు అనుకోవటం వలన, సి యం శబ్దము ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయటం వలన, డి పైవన్నీ ఈ ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. సమాధానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇమ్మీడియట్గా మీ మనోనేత్రాన్ని తెరిచి సత్యాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. గూగుల్లో ఈశ్వర్య విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయో సర్చ్ చేయండి. ఈశ్వర విశ్వవిద్యాలయాలలో వైద్యం ఉందండి. ఆ విషయం చాలామందికి తెలీదు. కాబట్టి ఎవరి ఆత్మిక స్థితిని వారే తయారు చేసుకుని పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందుకోవాలన్న సంకల్పంతో వారది జీవాత్మగా ఇక్కడ నేను సమాధానం తెలియచేయకుండా ఈశ్వర్య విశ్వవిద్యాలయాల కోసం మీరందరూ కూడా సర్చ్ చేసి సత్యాన్ని గ్రహించేలా చేయాలన్న దానితోటి ఇక్కడ మీకు తెలియచేస్తున్నాను. నా వీడియోస్లో మీకు ఎక్కడో ఒక చోట సమాధానం ఆల్రెడీ దొరికే ఉంటుందండి. ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. లేని వాళ్ళు ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో సర్చ్ చేయండి. మీరు ఏ రకమైన ఆత్మిక స్థితికి వెళ్తే, ఏ చాంటింగ్ చేస్తే మీ శరీరంలో బీపీ అన్నది కంట్రోల్ చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు మీరే ఆలోచించుకోండి. మన శరీరంలోనే 5 వేళ్ళు ఒకేలా ఉండవండి. ఎవరి సంస్కారాలు వాళ్ళవి, అందరూ ఒకే తీరులో ఉండరు. కాబట్టి ఇక్కడ ఆత్మిక స్థితి పరంగా పరమాత్మ ఛత్రఛాయలోకి అందరూ వచ్చేయాలి. ఎవరో వచ్చి నన్ను కాపాడతారని కాకుండా నా ఆత్మిక స్థితి ద్వారా నన్ను నేను కాపాడుకోవాలి, పరమాత్మ యొక్క సంరక్షణలో నేను ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని గ్రహించి సమాధానం తెలుసుకుని దాని పరంగా ఆత్మిక స్థితిలోకి వెళుతూ మీ బీపీని నియంత్రణకు తెచ్చుకుంటారని. దానం వేసే వాళ్ళకి ఏం చెప్పాలి? చెప్పినావు కదా ఒకసారి, మాకు చెప్పినావు కదా, నేర్చుకోండి. బలంతా వేసుకోండి, రోజు వేసుకోవాలి.